కేంద్ర ప్రభుత్వ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా తెలిపారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద గల జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని జేసీ ఇలకియా, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ సూర్యప్రకాశరావు ఇతర పశు వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 290,000 పశువులకు టీకాలు వేయించాలనే లక్ష్యంతో మార్చి 1 నుండి 31 వరకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో నిర్వహించబడుతుందని, 4 నెలలు దాటిన ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జేసీ తెలిపారు. పశు సంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధిని కాలికుంటు వ్యాధి, గాలిగాళ్లు వ్యాధి, నోటిగాళ్లు వ్యాధి ఇలా వివిధ పేర్లతో పిలుస్తారని, ఇది తీవ్ర అంటువ్యాధి అని ఆయన వివరించారు. ఈ వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గి రైతుకు నష్టం కలుగుతుందన్నారు. అదేవిధంగా పశువులు జీవాల పెరుగుదల రేటు క్షీణిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డీడీలు డాక్టర్ ఆర్ వెంకటరామయ్య, డాక్టర్ జి శ్రీనివాస్, ఏడీహెచ్ డాక్టర్ నిర్మలా కుమారి, ఇతర పశు వైద్య అధికారులతో పాటు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మన క్యాటిల్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 2,90,000 క్యాటిల్స్కి ఫేసెస్ దాంట్లో మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాము ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కోసం. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, 2019 నుంచి జరుగుతుంది. 2025 లోపల అన్ని క్యాటిల్స్కి కూడా కంప్లీట్గా వ్యాక్సినేషన్ పెట్టాలి. సో ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కోసం మీ ప్రజలందరి దగ్గర ఉన్న క్యాటిల్స్ని కూడా, బిగ్ క్యాటిల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ తీసుకురావాలి. అబౌవ్ 4 ఇయర్స్ ఉన్న క్యాటిల్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. 4 మంత్స్ అబౌవ్ 4 మంత్స్ ఉన్న క్యాటిల్స్ అన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మన వెటనరీ యూనిట్స్ అన్నిట్లో కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. సో మన జిల్లాలో మాత్రం 2,90,000 అనిమల్స్ని టార్గెట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇప్పుడు ఇనాగ్రేషన్ మన జేడీ అనిమల్ హస్బెండరీ ఆఫీస్లో స్టార్ట్ చేస్తున్నాము. కార్పొరేషన్ సిబ్బంది కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించి మరి LSD ముద్ద చర్మ వ్యాధి అనే దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకున్నాము. దానికి మందులు కూడా మిథిలేన్ బ్లూ అని ప్రత్యేకంగా తెప్పించి మొత్తం అంతా కూడా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం అంతా స్ట్రే యానిమల్స్ అన్నిటికీ కూడా మనం ఆ డిసీజ్ లేకుండా చేయడం జరిగింది. ఈరోజు ఇదంతా కూడా మా సిబ్బంది సహకారం, అలాగే రైతుల సహకారం ఉండటం వల్ల మనం చేయగలిగాము. ఇక ముందు కూడా రైతులందరూ కూడా ఈ డిసీజెస్ రాకుండా ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ మా సిబ్బందికి ఇచ్చినట్టయితే మేమంతా అలర్ట్గా ఉన్నాము. 24 అవర్స్ కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏది అవసరమైన రైతు ముంగిట చేయటానికి మన పశుసంవర్ధక శాఖ కాకినాడ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పి ఇందు మూలంగా రైతులందరికీ తెలియజేయడం అవుతుంది. ఇది రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా రైతులందరికీ తెలియజేయడం.